నెక్స్ట్ వచ్చి మనకి హుండై సిటీ 1.5 ఫ్రెష్నో, చాలా బాగుంటుంది వెహికల్ కూడా. హుండా సిటీ అంటే బడ్జెట్లో లగ్జరియస్ కార్ ఇది అని చెప్పొచ్చు. ఇది 2010 మోడల్, 65,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,80,000 యూజ్ఫుల్ ప్రైస్ అన్నారు. వెహికల్ చాలా బాగుంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. బ్యాక్ కెమెరా ఉంది, టచ్ డిస్ప్లే ఉంది. దీని టచ్ డిస్ప్లే కాదు, మామూలు నార్మల్ డిస్ప్లే. బ్యాక్ కెమెరా కూడా ఉంది, మీరు చూడొచ్చు. డాష్ బోర్డ్ అయితే చాలా బాగుంది. వెహికల్ కూడా చాలా బాగుంటుంది. హుండా సిటీ అంటే మార్కెట్లో ఉన్న క్రేజ్ అంత ఇంతే కాదు, కొత్త వెహికల్ కావచ్చు, సెకండ్స్ వెహికల్స్ కావచ్చు. ఇది జీరో స్క్రాచ్, అక్కడ చిన్న యాక్సిడెంట్ వెహికల్ కూడా కాదు. ఇది చూడొచ్చు మీరు లోపల ఇంటీరియర్ కూడా ఒకసారి. బోర్డ్ అయితే చాలా నీట్గా ఉంది, బ్యాక్ కెమెరా కూడా ఉంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. చూసారుగా ఇంటీరియర్ కూడా లోపల చాలా బాగుంది. బడ్జెట్లో లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది 3,80,000 యూజువల్ ప్రైస్. మీరు సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఇంకా ప్రైస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా లగేజ్ పడుతుంది. లగ్జరీ వెహికల్లో బడ్జెట్లో అని చెప్పొచ్చు. హుండా సిటీ నెంబర్ చూసారుగా 9900 ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పొచ్చు. అసలు చాలా బాగుంది వెహికల్. అయితే టైర్స్ కూడా చాలా బాగున్నాయి వెహికల్కి. వెహికల్ది ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమి లేవు. నాన్ యాక్సిడెంట్ వెహికల్, షోరూమ్ ట్రాక్ వెహికల్ హుండా సిటీలో. నెక్స్ట్ వచ్చి మనకి రెనాల్ట్ క్విడ్. ఇది 2015 మోడల్, 65,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది పెట్రోల్ వర్షన్. ఇది కూడా చాలా బాగుంది వెహికల్, చిన్న ఫ్యామిలీస్కి చాలా బడ్జెట్లో చాలా చిన్నగా బాగుంటుంది. ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చాలా తక్కువ. 2,75,000 అంటున్నారు. ఇది కూడా నెక్స్ట్ ప్రైస్ ఒకసారి సైడ్ విజిట్ చేసి మీరు వాళ్ళతో మాడుకోవచ్చు. దీనికైతే సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది, టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా అవైలబుల్ ఉంది, ఏసీ సిస్టమ్ అంతా, సౌండ్ సిస్టమ్ అంతా చాలా బాగుంది. అంటే కండిషన్ కూడా వెహికల్. మీరు టైర్స్ చూడొచ్చు, 4 కొత్త టైర్సే, సీల్ టైర్స్ 4 కూడా. టైర్స్ చూడొచ్చు, ఇక్కడ మైలేజ్ చాలా బాగుంటుంది వెహికల్. అయితే చాలా చిన్నగా సింపుల్గా ఉంటుంది వెహికల్. లేడీస్కి అయితే బాగా యూజ్ అవుతుంది, పిల్లల్ని స్కూల్ కాడ డ్రాప్ చేయడానికి, చిన్నగా ట్రాఫిక్ క్లియరెన్స్కి ఇబ్బంది లేకుండా. 4 కొత్త టైర్సే, ఇది నాన్ యాక్సిడెంట్ వెహికలే, షోరూమ్ ట్రాక్, జీరో స్క్రాచెస్ వెహికల్ కూడా. ఒకసారి మీ సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి డిజైర్ జెడ్ఎక్స్ ఐ 2015 మోడల్. ఇది 56,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది పెట్రోల్ వెహికల్, చాలా బాగుంది వెహికల్. అయితే అసలు డిజైర్లు మార్కెట్లో ఉన్న డిమాండ్ అంత అయిందా కాదు. క్యాబ్స్కి యూజ్ చేస్తున్నారు, లైక్ చిన్న ఫ్యామిలీస్ యూజ్ చేస్తున్నారు క్యాబ్స్కి, ఎయిర్పోర్ట్స్కి, సాఫ్ట్వేర్ ఆఫీసులు కూడా ఇదే ఎక్కువ డిమాండ్ ఉంది. ఇచ్చి మనకి 5,95,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు సైడ్ వచ్చేసి వాళ్ళతో మాడుకోవచ్చు. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి, చిన్న డిస్ప్లే ఉంది బ్లాష్ బోర్డ్లో, బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంటుంది. ఈ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది పెట్రోల్ వెహికల్ కాబట్టి, 15-20 ప్లస్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు వెహికల్ ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్, షోరూమ్ ట్రాక్స్, టైర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా డిజైర్ గురించి చెప్పాలంటే బూట్ స్పేస్ చాలా ఫ్రీగా ఉంటుంది. బ్యాక్ మీరు చూడొచ్చు చాలా డిమాండ్ ఉన్న వెహికల్ డిజైర్ కూడా ఒకటి. నెక్స్ట్ వచ్చి మనకి టయోటా కొరల్లా ఆర్టిస్. ఇది కూడా చాలా బాగుంది, 2010 మోడల్, 71 కిలోమీటర్స్ తిరిగింది, 3,90,000 యూజువల్ ప్రైస్ అంటున్నారు. సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది పెట్రోల్ వెహికల్, ఇది కూడా చాలా బాగుంది వెహికల్. టయోటా అంటే తెలుసుగా మీకు బ్రాండ్ అని. వెహికల్ చాలా బాగుంది. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. చూసారుగా డాష్ బోర్డ్ అయితే ఎంత నీట్గా ఉందో. ఏసీ సిస్టమ్ కానీ మనకి సౌండ్ సిస్టమ్ కానీ, అది చూసారా మనకి ఫర్నిచర్ ఫ్రేమ్ లాగా ఇచ్చారు మనకి ఆ గేర్ సిస్టమ్ దగ్గర. అదంతా చాలా బాగుంది వెహికల్. అయితే జీరో స్క్రాచెస్, లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. చూడండి ఒకసారి బ్యాక్ కూడా. దీనికి కూడా బూట్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి బాగుంటుంది. మీరు చూడొచ్చు టయోటా టైర్స్ కూడా చూడొచ్చు చాలా బాగున్నాయి. 4 టైర్స్ కూడా, వెహికల్కి ఎక్కడ స్క్రాచెస్ లేవు. ఇది కూడా షోరూమ్ ట్రాక్ వెహికల్, వీళ్ళ దగ్గరనే నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి. మీరు ఒకసారి సైడ్ విజిట్ చేస్తే వాళ్ళతో మాడుకోవచ్చు, తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది వచ్చి మనకి 3,90,000 యూజువల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అసలుగా వెహికల్ అయితే చాలా బాగుంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. నెంబర్ కూడా చూడొచ్చు, 4500 వచ్చింది. ఇది కూడా 9 అంటే చాలామందికి లక్కీ నెంబర్గా, సో ఆ విధంగా చూసుకోవచ్చు.